స్టోరీలోకి వెళ్లే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయండి మోడీ వల్ల బీజేపీ గెలవడం లేదు పీకే సంచలన కామెంట్స్ బీజేపీ గెలుపు నరేంద్ర మోడీ ఇమేజ్ తోనే అని అంతా అంటుంటారు అందుకే మోడీ మీద నేరుగా విమర్శలు చేస్తారు విపక్షాలు అయితే మోడీనే గట్టిగా టార్గెట్ చేస్తారు అయితే ఒకనాడు బీజేపీకి మోడీకి కూడా ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే మాత్రం అది పూర్తిగా తప్పు అంటున్నారు బీజేపీ గెలుపు వెనుక మోడీ అమిత్ షా ఆర్ఎస్ఎస్ ఉన్నారనుకుంటే పొరపాటని అంటున్నారు బీజేపీ గెలుపునకు నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు బీజేపీకి అవి అసలైన బలం అస్తిత్వం అని కూడా ఆయన అంటున్నారు బిజెపి విజయం వెనుక ముందుగా చెప్పుకోవాల్సింది హిందుత్వం అని ఆయన అన్నారు హిందుత్వం అన్నది బీజేపీ ఆయువు పట్టు అసలైన ఫిలాసఫీ అని ఆయన అభివర్ణించారు భారత్ అన్నది హిందూ జనాభా అధికంగా కలిగిన దేశం దాంతో బీజేపీ హిందుత్వ కార్డు బాగా వర్కౌట్ అవుతోందన్నది ప్రశాంత్ కిషోర్ మార్క్ విశ్లేషణగా ఉంది ఇక రెండవది జాతీయవాదం ఇది మాత్రం నరేంద్ర మోడీ వచ్చాక ఇంకా ఇనుమడింపజేశారు అని ఆయన ప్రపంచంలో భారత్ ని చాలా ఎత్తుకు తీసుకుని వెళ్తున్నామని బీజేపీ మోడీ చెప్పే విషయాలు జనాలకు చేరుతున్నాయని అన్నారు భారత్ ని విశ్వగురుగా చెప్పటం ప్రపంచ దేశాలు భారత్ అంటే ఎక్కువ గౌరవ అభిమానాలు చూపిస్తున్నాయని కూడా పేర్కొనటం ద్వారా మోడీ బలమైన జాతీయ వాదాన్ని దేశంలో ప్రతి పౌరుడిలో కలిగేలా చూశారని ఆయన అంటున్నారు ఇక మూడవది బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టింది ఇది విజయవంతమైంది కేంద్రం నుంచి లబ్ధిదారునికి సొమ్ము అలా డైరెక్ట్ గా చేరటం వల్ల కూడా అవినీతి తగ్గింది ప్రజలకు న్యాయం జరుగుతోంది ఇది బీజేపీ విజయానికి మూడవ కారణంగా చెబుతున్నారు ఇక నాలుగవది బిజెపి మొదటి నుంచి సంస్థాగతంగా బలమైన పునాది కలిగిన పార్టీ అలాగే బీజేపీ అనేక సార్లు ఎన్నికల్లో గెలవటం ద్వారా ఆర్థికంగా పరిపుష్టి అయింది అలా ఆర్థికంగా సంస్థాగతంగా బీజేపీ ఎవరు ఢీ కొట్టలేనంతగా నిలిచి ఉంది ఇలా ఈ నాలుగు కారణాలే బీజేపీని ఎన్నికల్లో గెలిపించే సాధనాలు అని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు ఇక మోడీ అమిత్ షాల ప్రచారం ఆర్ఎస్ఎస్ వ్యూహాలు బీజేపీకి అదనపు బలాలుగా ఉంటున్నాయి దాంతో బీజేపీ ఏ ఎన్నికైనా ఇదే తరహా వ్యూహంతో ముందుకు పోతోందని ఆయన చెబుతున్నారు బీజేపీని ఓడించాలి అని ప్రతిపక్షాలు అనుకుంటే సరిపోదని మూలాల్లోకి వెళ్లి చూడాలని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు బీజేపీని నాలుగు వైపులా పదునైన ఆయుధాలు ఉన్నాయని వీటిని ముందు పెట్టి బీజేపీ చేస్తున్న యుద్ధంలో విపక్షాలు విఫలమవుతున్నాయని అన్నారు అందువల్ల రొటీన్ గా యుద్ధంలోకి వెళ్తే బీజేపీని ఎవరూ ఓడించలేరు అన్నది పీకే మార్క్ విశ్లేషణ బీజేపీని ఓడించాలంటే నాలుగు బలమైన కారణాలలో మూడింటిని కనుక బ్రేక్ చేసినా లేక వాటి నుంచి జనాల దృష్టిని మళ్లించినా అప్పుడు విపక్షాలు గెలిచే అవకాశం ఉంటుందని ఆయన అంటున్నారు అంటే హిందుత్వ జాతీయ వాదం వంటి వాటి మీద విపక్షాలు తమదైన విరుగుడు వ్యూహాలను రూపొందించుకోవాల్సిన అవసరాన్ని పీకే నొక్కి చెబుతున్నారన్నమాట ఇక కేంద్రం ఇచ్చే పథకాలు నేరుగా జనాలకు లబ్ధి కలిగించే విషయంలో ఆల్టరేషన్ వెతుక్కోవాల్సి ఉంది అంటున్నారు చివరిగా బిజెపి ఆర్థిక సంస్థాగత బలాలను దెబ్బతీయాలంటే మాత్రం ఖచ్చితంగా విపక్షాలు ఏకత్రాటి మీదకు రావటం ద్వారా పరస్పర సహకారంతో తమ బలాన్ని పెంచుకోవాల్సి ఉందని సూచిస్తున్నారు ఇవన్నీ ఇండియా కూటమి వల్ల జరిగేనా అన్నదే ఇక్కడ ప్రశ్న బీజేపీని ఓడించటమంటే మోడీని విమర్శిస్తూ కూర్చోవటం కాదని పీకే ఇంతలా వివరణగా చెప్పి విపక్షాలకు భారీ సాయమే చేశారు దాని నుంచి అవి పాఠాలు ఎంతవరకు నేర్చుకుంటాయన్న దాని మీదనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉన్నాయని అంటున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి మీ ఊరికి సంబంధించిన సమస్యలను ఇతర వార్తలను నైన్ ఫోర్ ఫోర్ జీరో వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాము